రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ కవర్లు కిరాయికి తీసుకుని ధాన్యం తడవకుండా కప్పుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు నాయిని నరోత్తం రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల రాజయ్య కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు గిరీష్ రెడ్డితో కలిసి రాయ్పూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా నాయకురాలు బాలలక్ష్మి రాష్ట్ర నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్యన ఈ రాష్ట్ర ప్రభుత్వం దళారులుగా వ్యవహరిస్తా ఉన్నది మధ్యవర్తిగా వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి ఇచ్చే డబ్బులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ఇస్తా ఉన్నది ధాన్యం సేకరణ కానీ ఈ సేకరణ సెంటర్లలో వాళ్ళకు అయ్యే ఖర్చుల నుంచి మొదలుకొని గన్ని బ్యాగుల నుంచి మొదలుకొని తర్వాత ట్రాన్స్పోర్ట్ వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది ఈ ఎఫ్సిఐయే తీసుకుంటా ఉన్నది